आटो की मैक सेट कटी ऊरंता चेप्पेस रारा फर्स्ट नाइट जरगलेदा नी गिफ्ट गा इच्चिन नाइट लैंप यूज चेयलेदा ట్యూబ్లైట్ ఆఫ్ చేశాను కదరా నైట్ ల్యాంప్ ఆన్ చేసేది ఎక్కడరా ఆఫ్ చేశాం ఎందుకురా మళ్ళీ ఆ విషయం గుర్తు చేస్తున్నావు సారీ మామా 750 రూపాయల నైట్ ల్యాంప్ వేస్ట్ అయిపోయింది పోనీ నువ్వు పని చేయి అభిమన్యుకి ఫోన్ చేసి మామా ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పరా చాలు ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టో గ్లాస్ ఎక్కడ పెట్టి బయలుదేరు ఏంట్రా మామా మరి నీలాగా మందుగొడ్డానికి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్షిప్ అనుకున్నావట్రా చిన్నప్పుడు చింతకాయలు ఏరుకునే రోజు నుంచి బెచ్చాలు బ్యాట్లు పంచుకొని కలిసి చదువుకొని కలిసి ఫెయిల్ అయ్యి కలిసి పెరిగి కలిసి బతుకుతున్నావురా మేము ఇప్పుడు వెళ్ళి సడన్ గా నీ ఫ్రెండ్షిప్ కట్టని వార్త చెప్పేస్తే వాడు పాప ఆ మాట చెప్పడం నా వల్ల కాదు ఫ్రెండ్షిప్ ఏ ముఖ్యమైతే వైఫ్ కి డైవర్స్ ఇచ్చే వైఫ్ కి డైవర్స్ ఇచ్చేసి ఒక్కనే కూర్చొని గేట్ దగ్గర పాలు బితుక్కోమంటావా ఏంట్రా మామా ఫ్రెండ్షిప్ కట్ చేయనంటావు వైఫ్ ని కట్ చేయనంటావు పోనీ ఓ పంచేరా కాషాయం కట్టుకునే కాసిన పోరా పుణ్యమైన వస్తుంది రేయ్ నువ్వు 2018 సెకండ్ లాంటోడివి నీకు నా ప్రాబ్లం చెప్తే మళ్ళీ అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చించేస్తావు అనుకుంటే సన్యాసిలో కలిసిపోయి ఐడియాలు ఇస్తున్నా మామా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకే దారుంది టక్కన్ చెప్పరా లేకపోతే ఆధార్ కూడా మూసుకుపోతుందేమో ఎలా నాకు పెళ్ళైందో నీకు పెళ్ళైందో ఆ విధంగానే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి రావాలరా మళ్ళీ చెప్పరా రేయ్ వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు అనుకో తర్వాత అమ్మాయి వాడిని కొంగును ముడేసుకుంటుంది కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తుందరా సపోజ్ తనికి కట్ చేయమని చెప్పకుంటే చెప్పేలా చేస్తావా ఇది గనక నువ్వు వర్కౌట్ చేసావనుకో నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు లేకపోతే జీవితాంతం బ్రహ్మచారివే నాకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆడికో జోడి నంటగడతా బుద్ధి లేనోడా బుద్ధి లేనోడా ఎలా చూస్తున్నాడో చూడు వయసు పెరిగితే చాలా బుద్ధి పెరగక్కర్లేదు ఆ అమ్మాయి గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు అందుకని అభిమన్యు విషయంలో నేను కొంచెం కూడా శ్రద్ధ చూపకూడదా అమ్మా ఇప్పుడు చెప్తున్నానరా నువ్వు అభిమన్యు గురించి ఆలోచించి ఆలోచించి నడి రోడ్లో నిలబడతావు చూడు అమ్మా ఏమైందమ్మా నీకు పొద్దున్నే పాపం ఈ పసిపిల్లని చెప్పిస్తున్నావేంటి చెప్పించకుండా ఇంకేం నువ్వే చెప్పరా కల్లో మీ నాన్న వచ్చాడరా మా నాన్న కల్లోకి వచ్చారా కాటికెళ్ళనోళ్ళు కల్లో రాకుండా కాల్ టాక్సీలో వస్తారా ఏం చెప్పారా నా చెంప మీద వేలి ముద్రలు పడేలా ఫటా ఫటా అని నాలుగు దెబ్బలేశారా ఎరా స్వార్థపరుడా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి నా కొడుకు మాత్రం సన్యాసిగా ఉండాలా వాడికి కూడా పెళ్లి చేయాలన్న ఆలోచన నీకేమాత్రం లేదా అని నా చొక్కా పట్టుకుని నిలదీశారాయన సిగ్గుతో చచ్చిపోయాననుకో తర్వాత అలా అని మా తాతయ్య తుమ్మాడా మెలక వచ్చేసింది బావా నీ కొత్తగా పెళ్ళైంది కదా అందుకే విష్ చేయడానికి వచ్చుంటారా నేను డిసైడ్ అయిపోయానంతే నా పెళ్ళాన్ని వెంటనే పుట్టింటికి తరిమేయబోతున్నాను నీకు పెళ్ళై ఏ రోజైతే నీ భార్య ఈ ఇంట్లోకి అడుగు పెడుతుందో ఆ రోజే దాన్ని పెట్టబెడతా రమ్మని చెప్తాను కొడతావు నిన్ను కొట్టాలి పెళ్లి చేసుకోని ఎన్నిసార్లు నీతో చెప్పాను నువ్వు విన్నావా ఇలా చూడు వీడు వీడి భార్య సంతోషంగా ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉందిరా ఒక అమ్మనయ్యుండి ఇలాంటివన్నీ చెప్పకూడదు అయినా కూడా చెప్తున్నాను నువ్వు ఒక నేను పెళ్లి చేసుకుంటాను మామా రా బయలుదేరదా రే ఎక్కడికి వెళ్తున్నారా నేరుగా మ్యాట్రిమోనికి వెళ్తాం స్టేట్ కొకలని సెలెక్ట్ చేస్తాం వాళ్ళలో నీ ఇంటికి ఏ దీపం కావాలో నువ్వే చూస్ చేస్తావు నైన్ తర అలాంటి అమ్మాయి అలాంటి వాళ్ళు అక్కడ వెయిటింగ్ ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకో చల్లగా ఉండు చల్లగా ఉండు రండి happymarriage.com మ్యారేజ్ అంటేనే హ్యాపీయే కదా డైలీ చైతీరా చైతీరా వన్స్ ఏ కాల్ కాల్ యు బ్యాక్ హై హే హలో ఐ యామ్ కౌసల్య వెల్కమ్ టు happymarriage.com హౌ మే ఐ హెల్ప్ యు విషయం ఏంటంటే నాకు సంబంధం ఉందిరా నేను బయలుదేరుతాను రే ఏమైందిరా ఉన్న వాళ్ళలోనే అందమైన వాళ్ళనే రిసెప్షన్ లో కూర్చోబెడతారు ఈమె కొండ ముచ్చులా ఉంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఇంకెంత చెత్తగా ఉంటారు రే మెనూ కార్డ్ ఎలా ఉంటే మనకెందుకురా లోపల ఉన్న ఐటమ్సే కదా మనకు ముఖ్యం అంతేకాకుండా ఇది బ్రోకర్ అమ్మాయిరా ఈ లడ్డుతో మనకేంటి లోపల లస్కు టపాకీలు ఉంటాయి సారీ ఫర్ ద డిలే దిస్ ఇస్ మై ఫ్రెండ్ అభిమన్యు వీడు చూడగానే పడిపోయేలా టక్కని నలుగురు అమ్మాయిలు చూపించండి చూద్దాం హలో ఫోటో ఆల్బమ్ చూపించడం కుదరదు దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి మీ ఫార్మాలిటీస్ అని నాకు బాగా తెలుసు అమ్మాయి సెట్ కాగానే ఫోన్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాలంటోళ్ళం కాదు పిల్ల నచ్చిందంటే మీ బ్రోకర్ కమిషన్ ఠాని మీ చేతిలో వచ్చి పడుతుంది సార్ నేనేమంటా దానికి ముందు నయా పైసా చేతిలో పెట్టా అది కాదండి చాలా పనులు ఉన్నాయి ప్రొఫైల్ క్రియేట్ చేయాలి రిజిస్టర్ చేయాలి పేమెంట్ చేయాలి వెళ్ళి కూర్చోండి మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీతో మాట్లాడతారు హావ్ ఏ బ్రేక్